అమ్మ నువ్వు వెనక్కుండమ్మా బాబు ఎందుకలా కూర్చొని ఇబ్బంది పెట్టను అన్న అన్న లేదన్న అన్న కెమెరా కెమెరా प्रवेट परंगारे कलेक्टर आफी गाड़ी कलेक्टर आफी गाड़ी कलेक्टर अम्मा की लक्षल लक्षल डोनेशन मे ऐडे कटी बीसी महिला हास्टल अट्ठाला अट्ला कटको श्री चैतन्य पाठशाला अट्ला डबू डबू लेदारा नीन राजकुमार को वैया టెంపరరీ అకౌంట్ ఓపెన్ కేస్ పెడతానికి నేను నా భార్యని తీసుకొని పోతే ఏ కొడతరావు నా ముందే మా పిల్ల కానరాట్లేదు పలాన వ్యక్తి మీద మాకు నమ్మకం ఉంది అతను తీసుకొచ్చి నిజం చెప్పించండి అయ్యా అంటే వాడికి నీకేం సంబంధం అని సేయి కొడతరావు అన్నాడు అయ్యా నా భార్య చేసిపోయిన వాడికి నీకు ముందేం సంబంధం అది చెప్పన్నాడు అయ్యా నా భార్యని పిల్లని ఎఫ్ఐఆర్ రాసేటప్పుడు
కోసూరులో ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ పొడుగు ప్లాస్టిక్ కర్ర అది తీసుకొని మహేశ్వరే ఏం జరిగింది చెప్పు మహేశ్వరే ఏం జరిగింది చెప్పు అని ఇట్లా కర్ర తీసుకొని నాకు జరిగిన అన్యాయం మరి ఏ పిల్లలకు జరగకూడదు అయ్యా ముగ్గురు ఆడపిల్లలు ఒక పిల్లకి పెళ్లి చూసి మీరు ఏదైనా సరే నాన్నగారు అయ్యాలో విట్న వరంగల్లో జరిగితే ముగ్గురిని కాల్చి చంపారు వాళ్ళని మాత్రం బయటికి రాకుండా ఇప్పుడు 15 రోజులు బెయిల్ వస్తుంది 15 రోజులు బెయిల్ వస్తున్నారు మిమ్మల్ని అందరూ నా తమ్ముడిని వ్యవసాయం చేస్తా ఉంటున్నారయ్యా 15 రోజులు నేను వ్యవసాయం చేస్తా ఉంటాను అయ్యా నేను ముఖ్యమంత్రి లెటర్ రాస్తానండి కాపీ కూడా నేను పంపిస్తాను డైరెక్ట్గా ఇంకోట్ చేసి మీరు ఈ రకంగా చేసినారు ఈ రకంగా ఇచ్చినారు ఈ రకంగా మళ్ళీ ఎన్నికి తీసుకున్నారు ఈ రకంగా చేయడం ధర్మం కాదు అని చెప్పి ముఖ్యమంత్రికి లేఖ రాస్తాను కాపీ కలెక్టర్ కూడా పెట్టాను డబ్బు చెట్లు కూడా చెట్లు కూడా చర్యలు తీసుకుంటే చర్యలు తీసుకున్నాను వస్తాను మన తరపు గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చేట్లు చేస్తారు కేసు పూర్తి చేసిన ఎడ్యుకేషన్ మాత్రం వాళ్ళు మమ్మల్ని చేస్తారు భయంగా ఉన్నాను పాప చదువు వరకు ఇదే చైతన్య కాలేజీలో అభివృద్ధి పాప కాలేజ్ చదువు వాళ్ళకు మాత్రం శిక్ష పడుకుంటున్నారు ఏడో తరగతి పాప అది నా ఆర్థిక స్థానం వల్ల విద్యార్థిని మాట్లాడుతున్నాం తాతయ్యనయ్యా నేను తగాదా గుళ్ళో కాకూడదని అయ్యా నాగేశ్వరరావు గారు మా అమ్మాయిని మా పప్ప చెప్పయ్యా ఇప్పుడు కానీ మేము కేటిన కేసు ఇతరాలు చేసుకుంటామయ్యా అని చెబితే నవ్వుతాలు ఉండి మా పిల్లల్ని ఒప్ప చెప్పకుండా 30 గంటలు వాడుకొని 30 గంటల తర్వాత మొక్కజొన్న సేలవని తీసుకొచ్చుకోమని అన్నాడు ఏపూర్ నాగేశ్వరరావు గారు సార్ మేము ఏం చేయాలి సార్ 11 మంది మనవరాలు సార్ మేము ఎట్లా బతకాలండి మీ ఏ రకంగా బతకాలండి నేను ఎవరు తెలుసు సార్ నీకు నేను ఎవరో నీకు తెలుసా తెలీదుగా ఎందుకు హోదా పెడుతున్నావు పొలము పొలం తీసుకొచ్చి మమ్మల్ని తదూరం తీసుకొచ్చిందా అయ్యగారిని తీసుకొచ్చింది మమ్మల్ని ఎవరైనా ఓదర్చారా ఒక్కళ్ళు
మా మంట ఎవరు అయ్యా రాబట్టి ఎంతవరకు ఉందయ్యా పదకొండు మంది ఉందని నన్ను పదకొండు మంది మన వాళ్ళు అయ్యా నేనేం చేయాలి ఎంత ఈ లోపల ఆ కాడికి వచ్చి ఊళ్ళో ఓదార్చిన వాళ్ళు ఎవరన్నా మూడు రోజులు కేసు వేసేయాలి ఎమ్మెల్యే రాలా పదకొండు మంది సార్ నా మనరాళ్ళు మేము ఎట్టి చేయాలయ్యా మేము అడిగితే మా బాలయ్యను అడుగుతున్నాను మేము చిన్న అయితే మా అన్నయ్య అయితే పట్టించుకోడు పిల్ల చిన్న తాతయ్య పట్టించుకొని ఇంత దూరం తీసుకొచ్చాడని ఊళ్ళో అంటే నన్ను ఇది చేస్తుంటే మేము ఎక్కడ రావాలయ్యా మేము ఎట్ట బతకాలా సార్ మీరు వచ్చినందుకు చాలా దందాలు మాకు న్యాయం చేసేటట్టుగా వాళ్ళకి శిక్ష పెడతాం 70 లక్షలు ఇస్తాం 80 లక్షలు ఇస్తాం 1 కోటి రూపాయలు ఇస్తాం మాకు ఎందుకయ్యి ప్రాణం ఇచ్చాడు దేవుడు కాలు చేతులు ఇచ్చాడు మేము బతుకుతాలు వాళ్ళు శిక్ష పెడితే చాలు మాకు అదే కావాల్సింది నేను వైఎస్ఆర్ పార్టీకి ఫస్ట్ చేరింది అసలు ఇదంతా నాయసరావు గారి మీద విచారణ అనేది జరగట్లేదు మా అమ్మాయిని ఫలానా చాటి ఆడైతే ఉందో నువ్వు ఆడైపో తెచ్చుకోబో అని అన్నాడు కదా ఇతను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనకు మా యాడ్ ఉంది ఏంది మొత్తం పాతకెళ్తే పాతకి బయటకు వచ్చింది చేలో నుంచి చెట్లు అవన్నీ అక్కడికి వచ్చి ఏపూరు రామకృష్ణ ఆది నరేంద్ర ఇద్దరు వెంకటేశ్వరు ఏపూరు నరసింహ నలుగురు వేసుకు వచ్చి నోట్లో గుడ్లు కట్టి మమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయారు ఇంతలా వాసిన కార్డు వాసిన గుంటూరు రాబట్టి మా పొల పొలయ్య ఆదుకొని అమ్మాయి ఇంత చేసుకొని నేను ఇంత దూరం తీసుకొచ్చాను సార్ మాకు నాయన గట్టి వాళ్ళు తీసుకోండి సార్ అయ్యా తీసుకోండి సార్ లైట్ రావట్లే ఫేస్ మీద లేదు మొబైల్కి జాగ్రత్త సార్ ఫేస్ మీద లైట్ పెట్టగా సార్ ఫేస్ మీద ఫేస్ మీద ఫేస్ మీద అంతే 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 ఓకే ఓకే వైఎస్ఆర్ పార్టీకి ఉంటాం ఆయనకి నచ్చుకున్న ఆయన ఈ రకం చేయడం వైఎస్ఆర్ పార్టీలో ఉంటాం ఆయన చేసేది ఊళ్ళో ఉండాలంటే భయం పడుతుంది అన్న మమ్మల్ని చేస్తారా అని చెప్పేసి వాళ్ళు అప్పటికే మొత్తం వాళ్ళే మొత్తం వాళ్ళే ఊరు మొత్తం మా ఊరు మొత్తం కూడా వాళ్ళు ఎక్కువ మేము తక్కువ మేము కానీ మా పార్టీ వయసు ఒక పార్టీ తక్కువ చిరంజీవి గారు మేము పార్టీ మేము తక్కువ వాళ్ళు ఎక్కువ వాళ్ళ పెద్ద కుటుంబం వాళ్ళు అన్న అన్న లైట్ 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 హలో లైట్
అన్న లైట్ లైట్ అరే తమ్ముడు లైట్ బాబు ఏ లైట్ 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 వరు సంతోష వరంగల్లో నాన్నగారు రిపీట్ కాకూడదయ్యా ఈ మాట అంటే ఎక్కడ జరగకూడదయ్యా జరిగిన అన్యాయం ఎక్కడ జరగకూడదు అటు ఇవాళ ఈ ఇంటికి సైలెన్స్ ఇవాళ ఈ ఇంటికి ఇవాళ ఈ ఇంటికి రావడానికి కారణం నేను అసెంబ్లీకి పోయేటప్పుడు దారిలో ఈ కుటుంబం నా దగ్గరకు వచ్చింది వచ్చి అన్న తల్లి అమ్మ నాన్న అన్న నా కూతురు 7 ఏళ్ళ పాపన్న 7 తరగతి చదువుతా ఉన్న పాపన్న నా కూతురు నిండా 13 సంవత్సరాలు కూడా నిండని పాప 7 తరగతి చదువుతా ఉన్న పాపన్న నా పాపను అతి కిరాతకంగా దారుణంగా రేప్ చేశారన్న నన్ను నా కూతుర్ను చేసిన తర్వాత కేసులు పెట్టే కార్యక్రమం కూడా గట్టిగా ఒత్తిడి తీసుకొస్తే తప్ప గట్టిగా ధర్నాలు చేస్తే తప్ప కేసులు పెట్టే పరిస్థితి కూడా లేదన్నా సాక్షాత్తు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మిర్చియార్డ్ చైర్మన్ కు సంబంధించిన కుటుంబ సభ్యులే కుటుంబ సభ్యులే
నా బతుకుని మాదిరిగా చేస్తే షేడ్ గుర్తు ఆడుకోవచ్చు నేను ఎక్కడికి పోవాలన్నా అని చెప్పి ఈ కుటుంబ సభ్యులు అమ్మా నాన్న ఇద్దరు నాకు వచ్చి చెప్పారు అతి కిరాతకంగా పదవుల్లో ఉన్న వాళ్ళే అతి కిరాతకంగా ఏడో తరగతి పాపను రేప్ చేస్తే ధర్నాలు చేస్తే తప్పు నుంచి కేసులు పెట్టిన పరిస్థితి కేసులు పెట్టిన తర్వాత చివరకు నిర్భయ సెక్షన్ల కింద కేసులు పెట్టారని చెప్పి తెలుసుకున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత అడిగిన సంతోషం కనీసం నిర్భయ సెక్షన్ అన్న పెట్టారు వాళ్ళ అమ్మాళ్ళకు భయము వాళ్ళని రోజు బెదిరిస్తూ ఉన్నారు పోలీసులు రోజు బెదిరిస్తూ ఉన్నారు ఇక్కడ వాళ్ళు వీళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన ధర్మం ప్రభుత్వానికి వీళ్ళకి బెదిరింపులు రాకుండా చూసుకోవాల్సిన ధర్మం ధర్మం పోలీసులది ధర్మం ప్రభుత్వానికి చట్టం తన పని తాను చేసుకునే విధంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం ఈ మాదిరిగా వీళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వకపోవడం ధర్మం కాదు అని చెప్పి నేను ప్రభుత్వానికి గట్టిగా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి మరీ ముఖ్యంగా గట్టిగా చెప్తా ఉన్నా కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి అధికారంలో ఉన్న పార్టీలోనే క్రియాశీలక సభ్యుడిగా ఇంపదవన్న కోసూరు మండల చైర్మన్ యార్డ్ చైర్మన్ యార్డ్ చైర్మన్ కోసూరు మండల యార్డ్ చైర్మన్ యార్డ్ చైర్మన్ నాగేశ్వరరావు గారి బంధువులు వీళ్ళకు ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఇవ్వాలి వీళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వడమే కాకుండా కేసు నీరు కార్చకుండా జరిగిన అన్యాయానికి ఎవరైనా సరే అది నాగేశ్వరరావు గాని కుటుంబం అని కాదు ఇంకొకరని కాదు ఇంకొకరని కాదు ఇంకొకరని కాదు ఆ తప్పు ఎవరు చేసినా కూడా తప్పు తప్పే అటువంటి తప్పులు ఎవరు చేసినా కూడా ప్రభుత్వం అన్నది దాని ప్రభుత్వం అన్నది కాపాడే ప్రయత్నం కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం ధర్మం కాదు ఖచ్చితంగా దోషులకు శిక్ష పడేట్టుగా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి అదే మాదిరిగా వీళ్లకు బెదిరింపులు ఎక్కడి నుంచి అయితే వస్తూ ఉన్నాయో ఆ బెదిరింపుల నుంచి వీళ్లకు రక్షణ కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలి చివరికి ఎంత దారుణంగా ఉంది అని అంటే పరిస్థితి ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కనీసం ఇక్కడ ఎమ్మెల్యే వచ్చి కూడా కనీసం పలకరించిన కూడా పలకరించిన పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అని అంటే కలెక్టర్ ఇక్కడికి వచ్చి పాప చదువులు మొత్తం నేనే చూసుకుంటానమ్మా అని చెప్పి మాట చెప్పి 125,000 రూపాయలు మేము పాపకి ఇస్తున్నామమ్మా అని చెప్పి హామీ ఇచ్చి 25,000 రూపాయలు పాపకు సంబంధించి పాప పేరుతో చెక్ రాయించి మరుసటి రోజు మళ్ళీ ఆ చెక్ ఎన్నిక తీసుకొని పోయినాడు ఆ 25,000 చెక్ కూడా నిజంగా ఇంతకన్నా దారుణంగా ఏదైనా చేయడం ధర్మమేనా ప్రభుత్వం అన్నది కలెక్టర్ ఇక్కడికి వచ్చి జరిగింది తప్పు అని చెప్పి ఒప్పుకొని ప్రభుత్వం తన బాధ్యత కింద 125,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి 25,000 రూపాయలు చెక్ ఇచ్చి మరుసటి రోజు వచ్చి 25,000 రూపాయలు చెక్ కూడా వెనక్కి తీసుకొని పోయి ఆ రోజు నుంచి ఈ రోజుకి దాదాపుగా 40 రోజులు అవుతా ఉంది ఇంతవరకు ఎవరు ఇచ్చిన చెక్ ఇచ్చిన పాప ఎవరు డబ్బిచ్చిన పాపాన పోలా వాళ్ళంతటి వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు ఇక్కడికి వచ్చారు అమ్మా ఇక్కడికి వచ్చి 125,000 వాళ్ళే ఇస్తామన్నారు వాళ్ళే చైతన్య కాలేజీలో పాప చైతన్య స్కూల్లో పాప చదువుతా ఉంది ఆ ఫీజులు కూడా మేమే కడతామని వాళ్ళే చెప్పారు ప్రభుత్వం తరఫున ఇవాళ అదే ప్రభుత్వం తరఫున చెప్పిన అదే కలెక్టర్లు అదే పెద్ద మనుషులు ఇవాళ చైతన్య స్కూల్లో మేమెందుకు చదివిస్తాము గవర్నమెంట్ హాస్టల్లో వేయండి గవర్నమెంట్ స్కూల్లో చదివించండి అంతవరకు మేము చేస్తాం అంతకన్నా ఎక్కువ మేము చేయము అని చెప్పి నిర్దాక్షిణ్యంగా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు రాజ్కుమార్ గారు మా దగ్గర డబ్బులు లేవు నేనేం చేసాను మీకేం న్యాయం చేశాను నన్నప్రేమ రాజకుమార్ నన్నప్రేమ రాజ్కుమార్ గారు కూడా ఇక్కడికి వచ్చారంట పాపం అన్న చెప్తా ఉన్నాడు కోర్టు కాడికి వచ్చిందమ్మా వచ్చి మాకే మా దగ్గరే డబ్బులు లేవు మేము మీకేమి ఇస్తామని అంటాం నిజంగా మన రాష్ట్రానికి మళ్ళీ శిశు ఆడపిల్లలకి ఏదో మంత్రి అంటాం కూడా చైర్మన్ అంటాం ఏదైనా మొత్తానికి ఏమో ఈరోజు నా దగ్గరికి వచ్చి అమ్మోళ్ళు నా ఈ చెక్ చూపించి అన్న నువ్వు వస్తే అన్న కనీసం మా దగ్గరికి ఇవాళ కనీసం నువ్వు వస్తే అన్న మాకు 2 మేలు జరుగుతాయన్న ఈ ఇష్యూ మళ్ళీ పెద్దదవుతుంది
దీని వల్ల మాకు రక్షణ కల్పించే కార్యక్రమం మళ్ళీ చేస్తారన్న, మాకు రక్షణ దొరుకుతుందన్న, ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే మాకు 125,000 ఇస్తామని చెప్పేది అయితే చెప్పి 25,000 చెక్ ఇచ్చి మళ్ళీ మరుసటి రోజు వెనక్కి తీసుకుని పోయినారో వాళ్ళ మీద ఒత్తిడి వస్తుంది. వాళ్ళు ఇయ్యాల్సిన సొమ్ము మళ్ళీ మాకు వచ్చే పరిస్థితి అన్న జరుగుతుందన్న. పాప చదువుల కోసం మాకున్న పరిస్థితుల్లో మేము చాలా కష్టపడి పరిస్థితి. అసలు పాపను హాస్టల్లో పెట్టి చదివించే కార్యక్రమం చేయాలన్నా కనీసం మా ఇంటి దగ్గర పెట్టుకోలేని పరిస్థితి. ఇది జరిగిన తర్వాత దానికి అయ్యే ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి. అటువంటిది ప్రభుత్వం ఇంతకు ముందు ఇస్తానని ఇవాళ ఇవ్వని పరిస్థితులు ఎక్కువతా ఉంది. మా అందరికీ కాస్త కూస్త మేలు జరుగుతుందన్న నువ్వు వచ్చినావని అంటే అని చెప్పి నిన్న వాళ్ళు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ నేను ఇవాళ ఇక్కడికి రావడం జరుగుతాను. 40 రోజుల కిందట ఈ ఇన్సిడెంట్ జరిగింది. అంతేనమ్మా, జరిగిన తర్వాత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరిది, ప్రభుత్వం పనిచేస్తా ఉన్న తీరిది. దగ్గరుండి కేసులు నీరు కారుస్తున్నారు, దగ్గరుండి ఇచ్చిన మాటను గాలి కుదిరేసి వీళ్ళ కుటుంబాలను రోడ్డు మీద పడేసి వీళ్ళ కుటుంబాలకు ఇస్తాము చేస్తాము అన్న సహాయం కూడా మాట ఇచ్చి చెక్ ఇచ్చి మళ్ళా వెనక్కి తీసుకుని పోయే పరిస్థితి. దయచేసి మీడియా పరంగా మీరైనా దృక్పథంతో ఆలోచన చేయండి. ఇక్కడ కులాలు లేవు, లైట్ 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 ఇంకొకటి లేవు. ఇక్కడ మనం అంతా కూడా గమనించాల్సింది ఒకటి, ఒక తప్పు జరిగింది, చేసిన వాళ్ళు ఏ కులమైనా కానీ మనకు సంబంధంలా, చేయించబడ్డ వాళ్ళు ఏ కులమన్నదైనా సంబంధంలా, తప్పును మాత్రం నిర్బంధంగా ఖండిస్తాం. ఎందుకనంటే ఎవరు చేసినా తప్పు తప్పే. దీనికి కులం అడ్డు రాకూడదు, మతం అడ్డు రాకూడదు, ఇంకొకటి అడ్డు రాకూడదు. ఏ కులంలో అయినా మంచి ఉంటుంది, ఏ కులంలో చెడు ఉంటుంది. కాబట్టి దీని కులాలకు దయచేసి లింక్ పెట్టే కార్యక్రమం దయచేసి చెయ్యకండి. ఇక్కడ ఈ కులం ఈ పేద కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం మాత్రం దయచేసి చేయండి. ఈ పేద కుటుంబానికి తోడుగా నిలబడే కార్యక్రమం మాత్రం దయచేసి చేయండి. మీ వంతు కృషి కూడా మీడియా తరఫున మీరు కూడా సహాయం సహనీయంగా కుటుంబం తరఫున కుటుంబం తరఫున నేను స్వయాన నేనే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అందరినీ కూడా ప్రార్థిస్తాను.